జగన్ టీం రెడీ అయిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయం గుండెకాయ లాంటిది. అలాంటి గుండెకాయను కూడా నడిపించేది ముఖ్యమంత్రి అన్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై లెక్కలేనన్ని ఆరోపణలు రావడానికి సీఎంఓలో పనిచేసిన ఉన్నతాధికారులే ప్రధాన కారణం. సీఎంఓ ఉన్నతాధికారులే అంతా తామే అయి నడిపించడంతోనే చంద్రబాబు పాలన మొత్తం ఓ పద్ధతి పాడు లేకుండా సాగిందనే ఆరోపణలు చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన వారే ఎన్నోసార్లు ఆరోపించారు. అంతటి కీలకమైన సీఎంఓలో పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి టీం రెడీ అయిపోతుందట. రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీగా పనిచేస్తున్న ధనుంజయ రెడ్డి సీఎంఓలో చేరిపోయారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్న ధర్మారెడ్డి కూడా సీఎంఓలోకి వచ్చేస్తున్నారని సమాచారం. కాకపోతే ధర్మారెడ్డి గతంలో టీటీడీ జేఈఓగా పనిచేసినప్పుడు అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కూడా జగన్ బృందంలోకి వచ్చేస్తున్నారట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజయ్ కల్లం ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కానున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే స్టీఫెన్ రవీంద్ర నియమితులు కానున్నట్లు సమాచారం. సరే, ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రహ్మణ్యమే కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు సీఎంఓలో పనిచేస్తున్న చంద్రబాబు బృందంలో చాలామందిపై అత్యంత అవినీతి ఆరోపణలున్నాయి. వారందరినీ జగన్ దూరంగా పెట్టేస్తారనే ప్రచారం జరుగుతోంది. దానికి తోడు వాళ్లల్లో చాలామంది కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళిపోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి జగన్ వీలైనంతలో మంచి టీంనే తీసుకుంటారనే అనుకుంటున్నారు.